Kalyan Chakravarthy garu manaku unnaru ayinto maatladam Kalyan Chakravarthy garu namaste andi sir subject vintunnaru kabatti meeku ardhamai untundi enti anantaru students lo ee rakamaina manasika dhorana enduku vastundi ఆత్మహత్య చేసుకోవాలి ఏ రకమైన ఒత్తిడిని తట్టుకోలేకపోవటం ఒక రకంగా ఇక్కడ పక్కన తల్లిదండ్రులకు ఇబ్బంది ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఏంటి పరిస్థితి ఏంటని అంటారు దీనికి సర్ ఈ కాలంలో ఉండేటటువంటి ఈ జనరేషన్ ని మనం చూస్తే కనుక చాలా వరకు ఒక విధమైనటువంటి ఒక సోషల్ మెచ్యూరిటీ అనేది వచ్చేసింది సార్ అంటే సోషల్ మెచ్యూరిటీ అంటే ఇది ప్రత్యేకంగా ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి పెట్టి నువ్వు ఇది సాధించకపోతే అది సాధించకపోతే నీ జీవితం ఇంత వేస్ట్ అవుతుంది అంత వేస్ట్ అవుతుంది అనేటటువంటి కాలంలోంచి కొత్త వరకు మనం బయటకు వచ్చాము వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు yes ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారంటే కనుక డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా ఊహించుకునేటటువంటి తత్వం తల్లిదండ్రులు ఉందా పిల్లలతో ఉందా అంటే కనుక నా దగ్గరకు వచ్చేటటువంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ లో పిల్లలకు కానీ ప్రశ్నించుకుంటున్నారు పిల్లలు నా రూమ్ లోకి వచ్చి నా క్లినిక్ లోకి వచ్చి సార్ ఇది ఇది మా పేరెంట్స్ మా మీద పెట్టినటువంటి ఒత్తిడి కాదు మాలో పెరిగిపోయినటువంటి ఒక కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ లో ఏంటంటే కనుక మాకు అవేర్నెస్ ఉంది అక్కడ 9 లక్షల మంది ఐఐటి రాస్తారు ఉండేటటువంటి సీట్లు 3000 ఉన్నదని తెలుసు నాకు ఐఐటి రాకపోతే కనుక ఈ సమాజంలో నేను నిలబడలేను అని ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వాళ్ళ మీద వాళ్ళు పెంచుకునేటటువంటి కాంపిటీషన్ ఇక్కడ ప్రతి సందర్భంలో మన పేరెంట్స్ ని చాలా ఈజీగా మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం కరెక్టే పేరెంట్స్ తీసుకెళ్లి ప్రత్యేకంగా ఈ పిల్లల్ని ఏ సంస్థల్లో అయితే కనుక మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువ ఉంటుందో అదే సంస్థల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టడం అనేటటువంటి దాంట్లో పేరెంట్స్ ని కొంతవరకు మనం బ్లేమ్ చేసినా కూడా ఈ లాస్ట్ 5 to 6 years లో నేను చూసినటువంటి మార్పు ఏంటంటే పిల్లలు వాళ్ళుగా ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు ఒక కాంపిటేటివ్నెస్ సృష్టించుకుంటున్నారు ఒక అడ్వెంచరస్ యాటిట్యూడ్ ని సృష్టించుకుంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఐ విల్ నాట్ విత్ స్టాండ్ ఇన్ దిస్ సొసైటీ విల్ నాట్ కేర్ అబౌట్ మీ ఈ సొసైటీ నన్ను కేర్ చేయకపోతే కనుక నా వైపు నలుగురు చూడకపోతే నలుగురి యొక్క అటెన్షన్ నేను డ్రా చేయకపోతే సొసైటీలో ఒక సింబల్ గా నేను నిలబడకపోతే దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ మై లైఫ్ అనేటటువంటి ఉద్దేశంతో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తో పిల్లలే ఈ రోజు ముందుకెళ్తున్నారు కాబట్టి మనం చాలా వరకు అంటే ఈ యాజమాన్యంకి గుర్తు చెప్పేటటువంటి ప్రయత్నం ఎంతవరకు చేసినా కూడా తల్లిదండ్రులకి ఈ విధంగా పిల్లల్లో నడవడికి ఇంప్రూవ్ చేయాలి అనే విధంగా చెప్పినా కూడా పిల్లలకి మన ప్రత్యేకంగా ఇటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ దిస్ ఐఐటి అండ్ నీట్ కాదు ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో మ్యాండేటరీగా వారానికి ఒక 2 క్లాసెస్ అబౌట్ హౌ టు డీల్ విత్ కాంపిటేటివ్ స్ట్రెస్ ని ఎలా ఒత్తిడిని ఎలాగా తట్టుకోవాలి ఎలాగ మనం మోటివేట్ చేసుకుంటూ మనల్ని కామ్ డౌన్ చేసుకునేటటువంటి పద్ధతులు మార్గాలు పిల్లలకి నేర్పించడం అనేటటువంటిది ప్రధానంగా అన్ని సంస్థల్లో ఒక మ్యాండేటరీ అయ్యి ఉండాలి రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యి అభిప్రాయం తెలియజేసినందుకు